నేటి బాలలే రేపటి పౌరులని వారికి మేటిదారులు చూపాలని దేశ భవితకు యువతయే మూలాధారమని ప్రముఖ సినీ గీత రచయిత దర్శకుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అన్నారు బాలలు సన్మార్గంలో పైకి వస్తేనే దేశం బలపడుతుందని గుర్తించి బాలలకు దిక్సూచి లాంటి ఉత్తమ బాల సాహిత్యాన్ని అందించడమే కాకుండా ఏటేటా గట్టి ప్రయత్నంతో ఉత్తమ బాల సాహిత్యవేత్తల్ని కావ్యల్ని సత్కారాలతో సమదారిస్తున్న నారంశెట్టి కృషి అభినందనీయమని తెలిపారు విజయనగరంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తదుపరి మాట్లాడిన కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత భూపాల్ నారంశెట్టి బాల సాహిత్య పీఠం నిర్వహిస్తున్న పురస్కారాల ప్రధానోత్సవం ఆ సంస్థ అధ్యక్షుడు నారాంశెట్టి యొక్క బాల సాహిత్య సేవకు ప్రతీకగా నిలుస్తుందని బాలల మనో వికాసానికి చక్కగా చదివించే కథన విధానంతో బాలల భావి జీవన మార్గానికి వెలుగులు చిమ్మారనే సాహిత్య కుతూహలం ఉమామహేశ్వరరావుదని ఆయన సేవలను అభినందించాలని పిలుపునిచ్చారు బాల సాహిత్య పురస్కారాల ప్రదానం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకు నారంచెట్టి బాల సాహిత్య పురస్కారాలను నలుగురు ప్రముఖ బాల సాహితీవేత్తలకు ప్రదానం చేశారు పురస్కార గ్రహీతులైన డాక్టర్ ఎం భూపాల్రెడ్డి చిత్రకారుడు బాలి పుప్పాల కృష్ణమూర్తి తుంబల శివాజీకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు పారితోషికంతో పాటు శాలువా జ్ఞాపిక ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు కళారత్న డాక్టర్ డి పారినాయుడు పలువురు పాల్గొన్నారు నా పేరు బాలి బాలి ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిన వాళ్ళు మన సాహిత్య పరంగా ఉన్న వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలిసే ఉండొచ్చు ఇక్కడ ఈ పురస్కారం అందుకోవడానికి నేను వచ్చాను నారణ శెట్టివారిది అయితే పురస్కారం అందుకోవడం కూడా జరిగింది ఆయన ఏంటంటే చిన్నపిల్లల పుస్తకాలు బొమ్మలేడు విషయంలో ఆయన బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయడలను ఎప్పటి నుంచో నేను వేస్తుండడం వల్ల ఆయన నన్ను పిలిచి ఆ సత్కారం అందజేశారు అది కొంచెం గొప్ప విషయం ఎందుకంటే చాలామంది వేయించుకోవడం తప్ప ఇలాంటి సంతోషపరమైనవి ఉత్సాహపరమైనది చెప్పడం దొండగా అంతే చేయరు అనమాట దండగా బిహేవ్ చేస్తారు కానీ అలా లేకుండా వాళ్ళు ఆ విషయాన్ని తీసుకోవడం చాలా గొప్పగా ఉంది నారాశెట్టి గారి ఇది కాకుండా ఇంతవరకు నేను ఇంకా వాళ్ళకి ఆ పురస్కారం తీసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు ఇప్పుడు ఏంటంటే నా బొమ్మల తాలూకా నమస్కారం అండి నా పేరు తుమ్ముల శివాజీ రచయితని చిత్రకారుడిని ఈరోజు నారంశెట్టి బాల సాహిత్యపేట వారి పురస్కారం అందుకుంటున్న వాళ్ళు నేను ఒకటిని నిజానికి నారంశెట్టి బాల పురస్కారం మన ఆంధ్రదేశంలో బాలసాహిత్యానికి ఎంతో సేవ చేస్తుంది అది ప్రభుత్వాలు చేయాల్సినంత గొప్ప సేవని ఒక సంస్థ చేయడం అనేది గర్వకారమైన విషయం నేను చిత్రకారుడిగా బాల సాహిత్యానికి ఎన్నో ఎన్నో సేవలు చేయడానికి ఈ సంస్థ కూడా నాకు తగిన సహకారం అందించింది అందుకు నారాణ శెట్టి బాల సాహిత్య పేటం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నైన్టీ న్యూస్కి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నారాణశెట్టి బాల సాహిత్య పీఠం వారు ఉత్తరాంధ్ర రచయితల వేదిక వారు పెడుతున్న కార్యక్రమానికి ఒక పుస్తకంలో ప్రచురించబడిన కవిగా ఈరోజు గ్రహీతగా నేను రావడం జరిగింది నా పేరు కుదుమ తిరుమలరావు ఒక యూపీ స్కూల్కి హెడ్ మాస్టర్ని గత ముప్పై మూడు సంవత్సరములుగా నేను ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎంతోమంది నా పాఠశాలలో ఉండే విద్యార్థులకు దస్తూరి పోటీలు వక్తలేఖనం పోటీలు పఠన పోటీలు వ్యాసరచన పోటీలు ఇలాంటి పోటీలతో వారిని ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తూ తెలుగుదానానికి పట్టం కడుతూ ఉన్నాను అయితే స్వతహాగా ఈ తెలుగు భాష కమ్మదనాన్ని చెవుల వరకు కూడా ప్రతి ప్రజలకు ప్రతి పాఠకులకు ప్రతి తెలుగు వారికి అందజేయడం కోసం నేను ఎంచుకునే మార్గం పాటలు ఈ పాటల ద్వారా నా యొక్క రచనల్ని ఈ తెలుగు భాషకు పట్టం కట్టాలని నిర్ణయించుకొని నేను సింగర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాను తెలుగు అచ్చ తెలుగులోనే మాట్లాడాలని ఇతర భాషలు మాట్లాడొద్దు అని కాదు తప్పనిసరిగా అన్ని భాషల్ని గౌరవిస్తూ మన తెలుగుదనానికి మనము మరిచిపోకూడదు అని ఒక ఉద్దేశంతో తెలుగు వారందరూ తెలుగు సాహిత్య ప్రియులు ఉన్నట్లుగానే నేను కూడా ఉన్నాను సాహిత్యం అనేది సమాజ హితం దీనిని బాలలకు అందించాలి అనేది బాలల సాహిత్యం బాలల సాహిత్యానికి మనము రచించాలి అంటే ఎంతో సున్నితమైన సరళమైన భాషను ఉపయోగిస్తూ రచించాలి బాల సాహిత్యం అంటే చిన్న చూపు పనికిరాదు ఇది పెద్దలకు సంబంధించిన రచన కాదన్నంత మాత్రాన కాదు బాలల హక్కులు అనేవి ఉన్నాయి వాళ్ళకేం తెలుస్తాయి బాలల హక్కులు బాలల హక్కుల్ని పరిరక్షించవలసింది పెద్దలే నేను నారంశెట్టి శెట్టి ఉమామహేశ్వరరావు ఈరోజు జరుగుతున్న నారంశెట్టి బాల సాహిత్య పీఠం ఉత్తరాంధ్ర రచయితల వేదిక పురస్కారాల ప్రధాన సభ అధ్యక్షుడిని ఆ సంస్థలకు కూడా అధ్యక్షుడిని మేము ప్రతి ఏటా కూడా బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్న బాల సాహిత్యవేత్తలను సత్కరించడం చేస్తుంటాము వారికి నగదు బహుమానముతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా వారికి సత్కరిస్తుంటాము ఈ ఏడాది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల కోసం ఆరుగురు ప్రముఖ వ్యక్తుల్ని ఎంపిక చేసి వారికి ఈ వేదిక మీద ఘనంగా సత్కరించడం జరిగింది వీరితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం కథల పోటీని గ్రంథాల పోటీని కవితల పోటీని కూడా నిర్వహించాము వచ్చిన కథలతో పాటు ఒక ఉత్తమ కథలు పేరుతో కథా సంకలనం వేశాము వచ్చిన కవితల్లోంచి కవన పేరుతో కవితా సంకలనం వేశాము ఆ రెండు పుస్తకాలు కూడా ఈరోజు ఉదయం ఆవిష్కరించాము ఇప్పుడు మధ్యాహ్నము విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానం చేస్తాము